Dear students and parents, welcome to Dr. T's session. Students and parents, so JEE Mains 2025 brochure anedi ee roju release ayindi. So daniki sambandhinchina anni details kuda ee video lo discuss cheyabothunanu. Session 1 eppudu, session 2 eppudu. So okay na, manam em certificates upload cheyalsi untundi anedi anni vishayalu manam maatladtham kabatti. So video ni poorthiga chudandi. Meer first time ganaka mana channel chustunnattlayite, ippudu varaku mana channel subscribe cheyinatlayite channel subscribe cheyandi. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక క్షణం ఆగి లైక్ చేయండి. ఫర్దర్గా అన్ని కాలేజెస్ యొక్క నోటిఫికేషన్స్ కావచ్చు, అదేవిధంగా జేఈ మెయిన్స్ యొక్క అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే సో మన ఛానల్ని మీరు కంటిన్యూగా చూస్తూ ఉండండి. మెంటర్షిప్ కావాలనుకున్నా, సో జేఈ మెయిన్కి సంబంధించినటువంటి మెంటర్షిప్ కావచ్చు, అదేవిధంగా అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ యొక్క మెంటర్షిప్ కావాలనుకున్నా కానీ ఆ వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది, మీరు దాన్ని కాంటాక్ట్ కావచ్చు అన్నమాట. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే, సో జేఈ మెయిన్స్ 2025 ఏదైతే అప్లికేషన్ ఫామ్ అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అనేది మొత్తం రిలీజ్ అయిందనమాట. సో ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ 28/10 నుంచి మీకు 22/11 వరకు ఇచ్చారనమాట. అంటే ఈరోజు అయితే ఈ వీడియో చేస్తున్న రోజు అక్టోబర్ 28 ఈ రోజు నుంచి 22/11 నవంబర్ 22 వరకు నైట్ 9 PM వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. పేమెంట్ పే చేయడానికి మాత్రం ఆ రోజు 11:50 వరకు మీకు టైం ఉంటుందన్నమాట. కరెక్షన్ విండోస్ అలాంటివన్నీ కూడా ఏమైనా ఉన్నట్లయితే తర్వాత డేట్స్ ఇస్తా అని చెప్పారు. ఓకేనా, మీకు ఏదైతే ఉందో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జనవరి 22 నుంచి జనవరి 31 వరకు ఫస్ట్ సెషన్ ఎగ్జామ్ అనేది జరిగేది అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా సెకండ్ సెషన్ తీసుకున్నట్లయితే సెకండ్ సెషన్కే మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే 31/1/2025 నుంచి 24/2025 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ సెషన్ ఎగ్జామ్ అనేది కూడా మీకు 1/1 నుంచి 8/8 వరకు జరిగే అవకాశం ఉందన్నమాట. మీరు రిజల్ట్ వచ్చేసి ఫస్ట్ సెషన్ది 12/12, అదేవిధంగా సెకండ్ సెషన్స్ వచ్చేసి మీకు 17/17 వస్తుందన్నమాట. దాంతోపాటు ఇక్కడ మీరు ఏమేమి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏందనేది కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఇది కూడా చూసుకొని మీరు ఏ కేటగిరీ వారు ఎంత ఫీజు పే చేయాలి ఏందనేది కూడా ఇక్కడ ఇచ్చాను నేను. సో మీరు సెషన్1కి సెషన్2కి రెండింటికి కలిపి అప్లై చేస్తారా లేదా సపరేట్గా అప్లై చేస్తారా దాన్ని బట్టి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు కూడా మీకు అక్కడ అమౌంట్ అనేది కనబడుతుంది అన్నమాట. ఇది జస్ట్ చూసుకోండి. ఇక్కడ మీకు మొత్తం కూడా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేటువంటి 3 స్టెప్స్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 1లో మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి ఒక అప్లికేషన్ నెంబర్ని మీరు జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఆ అప్లికేషన్ నెంబరు ఆ పాస్వర్డు మీకు మొత్తం జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ అయిపోయేంత వరకు కూడా మీరు దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డు ఆ అప్లికేషన్ నెంబర్తోనే మళ్ళీ మీరు లాగిన్ అయిపోయి ఓకేనా, ఏదైతే మీ ఫోటో కావచ్చు, సిగ్నేచరు, అదేవిధంగా 10th క్లాస్ సర్టిఫికేట్, ఈ మూడింటిని కూడా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడమైనా జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ అయితే ఆ సర్టిఫికేట్ అవసరం ఉన్న చోట ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని చెప్పాను అనమాట. ఆల్రెడీ నేను మీకు ఒక వీడియో చేశాను, మన ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ఆ వీడియోలో మీకు చెప్పాను అనమాట. ఏమని ఫోటోగ్రాఫ్, అదేవిధంగా స్టూడెంట్ సిగ్నేచర్ అండ్ 10th క్లాస్ PDFలో మాత్రం మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సైజులు అవన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతూ ఉన్నాయి, అది చూసుకోండి. అదేవిధంగా మీకు ఏ క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ మీరు ఏదైనా కానీ అమౌంట్ అనేది మీరు పే చేయొచ్చు. ఈరోజే అప్లికేషన్ ఫామ్ వచ్చింది కాబట్టి త్వరగా త్వరగా అని చెప్పేసి ఇప్పుడే ఫిల్అప్ చేయద్దు, ఒక 1 or 2 డేస్ ఆగండి. ఇది ఇంకా సైట్లో మీకు కనపడదు, సో రేపటి వరకు మనకు సైట్లో కనబడే అవకాశం ఉంది. సో ఈ సైట్లో వచ్చిన తర్వాత మనకి క్లియర్ కట్గా బ్రోచర్ అనేది కూడా ఒకసారి మొత్తం మీరు క్లియర్గా చదవండి. ఎంతమంది మా లాంటి వాళ్ళు మీకు చెప్పినప్పటికీ కూడా మీరు కూడా ఒకసారి క్లియర్గా మొత్తం ఇన్ఫర్మేషన్ బ్రోచర్ని చదువుకొని మీ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా రాసుకొని మీ ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క 10th క్లాసులో మ్యాచ్ అవుతున్నాయి లేదా అన్నీ చూసుకొని ఓకే, వీటన్నిటిని మీరు మంచిగా నీట్గా రాసుకొని వీటన్నిటిని స్కాన్ చేసుకొని ఆ సంబంధించినటువంటి సైజుల్లో పెట్టుకొని ప్రశాంతంగా వెళ్ళి అప్లై చేయండి. మీ అందరికీ మంచి జరిగింది, మీ అందరికి కూడా మంచి ర్యాంక్స్ రావాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, సో నవంబర్ 22 వరకు టైం ఉంది, ఈరోజు ఇంకా అక్టోబర్ 28, తొందరపడకండి. ఒక మంచి రోజు చూసుకొని మీరు అప్లై చేసుకోండి. మీ అందరికి మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, హ్యావ్ ఎ నైస్ డే. Sorry, it's DJ.